స్త్రీలను కించపరిచే విధంగా రాంగోపవర్మ మాటలు. స్త్రీని సెక్స్గానే చూస్తాను, ఆడవాళ్ళ తొడలంటే నాకు ఇష్టం, ఇట్లా ఈ మధ్యకాలంలో రకరకాల వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి వచ్చి మహిళ ఆగ్రహానికి గురవడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే, మరి రాంగోపాల్ వర్మ రాము ఆర్జీబీ రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. మరి ఆయనది విజయవాడ ప్రాంతం. ఆయన 30 ఏళ్ళకు ముందే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి అట్లా పనిచేస్తూ శివ అనే సినిమాతో ఒక స్టార్డమ్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన. అంటే 1989లోనే శివ సినిమా వచ్చింది, అది బ్లాక్ బస్టర్ మూవీ. అప్పుడు ఒకసారిగా రామ్ గోపాల్ వర్మ పేరు మనకు వెలుగులోకి వచ్చింది. మరి తర్వాత మరి క్షణక్షణం సినిమా తీశారు, అది కూడా బాగా హిట్ అయింది. తర్వాత హిందీలో రంగీల అనే సినిమాతో ఆయన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కావటం, పరిచయం కాకుండా భారతదేశం మొత్తం మీద సూపర్ డూపర్ హిట్ అయింది రంగీల సినిమా. అయితే ఆ రంగీల కూడా కొంచెం అశ్లీలత ఎక్కువ చూపించారు. సో అయినప్పటికి కూడా మరి భారీ స్థాయిలో విజయం సాధించడం జరిగింది. తర్వాత హిందీలోనే సత్య అనే సినిమా, మరి అది రంగీల అనేది ఊర్మిళ దాంట్లో, ఆ సినిమాలో హీరోయిన్ ఊర్మిళ. తర్వాత సత్యలో జేడి చక్రవర్తిని పెట్టి సినిమా తీశారు, హిందీలో సూపర్ డూపర్ సక్సెస్. మరి శివ, క్షణక్షణం, మరి రంగీల ఈ మధ్య వచ్చినటువంటి సినిమా, అదే గతంలో సత్య, ఇలాంటి సినిమాలన్నీ కూడా బాగా పాపులర్ అయిపోయినాయి. ఆ స్థాయిలో అయినా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాకుండా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకోవడం జరిగింది. మరి మొదట్లో ఆయన కెరీర్ బాగానే ఉంది, మంచి సక్సెస్లు ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ అంటే ఆర్జీవి అంటే రాము అని అందరూ అనుకుంటారు. మరి ఒక స్టార్డమ్ ఏర్పడింది, మరి స్టార్ డైరెక్టర్గా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎదిగిన తర్వాత ఇటీవల కాలంలో చూస్తే ఆయన ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. గతంలో జిఎస్టీ అని చెప్పేసి ఒక సెక్స్ సినిమా తీయటం, ఒక మహిళకి ఫారెన్ మహిళతో బట్టలు లేకుండా ఒక సినిమా తీయటం, మరి మహిళా లోకానికి ఆగ్రహం వచ్చే విధంగా ఆయన తీరు ఉంది. మరి ఆయన చేసిన తప్పుల్ని సమర్థించుకోవటం అట్లా మనం చూస్తూ ఉన్నాం. మహిళా ఉద్యమ నాయకురాలు కూడా చాలామంది లైవ్లో విమర్శించడం, మరి రకరకాలుగా ఏకవచనంతో బూతులు తిడుతూ కూడా చేయడం జరిగింది. ఆయన దాన్ని కౌంట్ చేశారు. మరి ఆయన ఎవరైతే హీరోయిన్లు శిష్యులు ఉన్నారో ఆయన శిష్యులు వాళ్ళ చేత సమాధానం చేపించడం ఏదైనా చూశాం. అయితే గత కూడా ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ చూసినట్లయితే ఆ ఇద్దరు మహిళా హీరోయిన్లతో మరి డాన్స్ చేయటం, మందు ఒక చేతిలో అలకాలు పెట్టుకొని డాన్స్ చేయటం, మహిళ ఎవరైతే డ్యాన్స్ చేస్తుందో ఆ మహిళకి పాదవందనం చేయటం, కాళ్ళ సందులో పనుకోవటం, దూరటం, ఇవన్నీ కూడా రకరకాల వికృత చేష్టలు చేశారు. మరి TV5 కానీ ఇలాంటి అన్ని ఛానల్స్ కూడా పిలిచి ఇది సరైనది కాదని అంటే ఆయన సమర్థించుకోవడం జరిగింది. మరి ఎందుకు మీరు ఈ స్థాయిలో ఉండి ఆ స్థాయికి తగ్గట్టుగా లేరు, ఒక మహిళకి పాదవందనం చేయడం ఏంటంటే ఆ మహిళకి ఆ మహిళ అందానికి నేను ముగ్ధుడైపోయాను, భక్తుడిని అయిపోయానని చెప్పేసి సమర్థించుకు రకరకాలుగా వ్యాఖ్యలు చేసి ఆయన చాలా కాంట్రవర్షియల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే. మళ్ళీ నిన్న మొన్న కూడా లైవ్లో చూశాను, ఒక మహిళ ఫోన్ చేసి సార్ మీలోకి సోషల్ బాధ్యత లేదా, మరి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు, మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాత లేదనంటే ఆయన దాన్ని సమర్థించుకోవడం జరిగింది. సో నేను చేసే సినిమాలు మీకు నచ్చకపోతే చూడగాకండి, చూస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, మరి చాలామంది చూస్తున్నారు కదా అని ఆయన మాటలు సమర్థించుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సొసైటీలో చెడు ఎక్కువగా ఉంటుంది, చెడు చూపించకూడదు, ఆ చెడు ప్రభావం సొసైటీలో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక కొత్తగా వచ్చిన వాళ్ళు తీసిన ఒక అర్థం ఉంది, కానీ స్టార్ డైరెక్టర్గా ఉండి జాతీయ స్థాయిలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతిగల ఒక డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అలాంటి సినిమాలు తీయటం కానీ వాటిని సమర్థించుకోవడం కానీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈరోజు మీడియాలో, ఐ మీన్ సొసైటీలో ఒక వాదన అయితే ఉంది. ఆయన ఏమంటారంటే మెరుగైన సమాజం కోసం తీసానంటారు. మెరుగైన సమాజం ఏంటి? అలాంటి సినిమాలు తీసి మెరుగైన సమాజం అనేది కరెక్ట్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన సమర్థించుకుంటున్నారు ఒక విధంగా, అంటే చూస్తున్నారు కాబట్టి నేను తీస్తున్నాను. చెడు చూస్తారు, టీనేజ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు దాని మీద అవగాహన ఉండదు కాబట్టి చూస్తారు, ఆ చూసే అవకాశం మనకు కల్పించకూడదు. చాలామంది డైరెక్టర్లు సినిమాలు తీసి మరి సెంటిమెంటు, తల్లి సెంటిమెంట్ కానీ లేకపోతే పసిపెట్టు సెంటిమెంట్ కానీ, కామెడీ సాంగ్స్ ఇవన్నీ పెట్టి కూడా మరి చాలా సినిమాలు తీస్తున్నారు. మరి గతంలో మనం చూసుకున్నట్టయితే చాలా సినిమాలు రాఘవేంద్రరావు గారు కానీ, బి గోపాల్ కానీ,
మరి ఎస్వి కృష్ణారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు అందరు కూడా కలిసి మరి సెంటిమెంట్ని కామెడీ సాంగ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి సినిమాలు సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఆయన తీరు చాలా వింతగా ఉంది, అంటే మానసికంగా ఏదైనా తేడాగా ఉన్నారా ఏందనే దాని మీద కూడా రకరకాలుగా వాదనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటే ఏదో డబ్బు సంపాదించడం కోసం కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏదన్నా చేసి సంపాదిస్తారని కానీ ఆయనకు అవసరం లేదు. అయితే మధ్యలో పొలిటికల్గా కొన్ని సినిమా తీశారు కాంట్రవర్షియల్, అయ్యే ఇబ్బంది కాదు. రక్త చరిత్ర తీశారు, బెజవాడ రౌడీలు అని చెప్పేసి తీశారు, మరి ఇట్లా రకరకాల సినిమాలు వచ్చాయి. అదేదో పొలిటికల్ సినిమాలు దానివల్ల ఇబ్బంది ఏమి లేదని అనుకున్నాం, కానీ అంతవరకు ఓకే. అంటే మొదట ఫేజ్లో బాగానే ఉంది, మధ్యలో బాగుంది. ఇటీవల కాలంలో ఆయన తీసే సినిమాలు కానీ మనం చేసే వ్యాఖ్యలు కానీ, సో ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక పొలిటికల్ తీశారు, అది వర్షన్, అది కాదని కూడా మనం చెప్పలేం, అది కొంతవరకు కరెక్టే. మరి ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఈ మధ్య చూస్తే అంటే 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తీశారు, తర్వాత ఈ మధ్య మనం చూసినట్టయితే మహిళల మీద రకరకాల వ్యాఖ్యలు చేయడం, అంటే మహిళ నేను సెక్స్గానే చూస్తాను, అది భారత సాంప్రదాయాలకు చాలా విరుద్ధం. మహిళ అనేది భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా సృష్టికి మూలం. మహిళ ముఖ్యంగా భారత సాంప్రదాయాల ప్రకారం స్త్రీకి సమాజంలో సమూనత స్థాయి ఉంది, అంటే సెక్స్ అనేది ఒక పార్ట్ అంతే, మహిళ అనేది సెక్స్ కోణంలో ఒక పార్ట్ అంతే, ఎందుకంటే సృష్టికి మూలం మహిళ కాబట్టి. సో మహిళ అంటేనే సెక్స్ అనేది కాదు. మరి ఈ మధ్య ఆ మధ్యకాల సినిమా చూసాం పవిత్ర బంధం, కార్యేషు దాసి కరణేశు మంత్రి అని, మహిళ వివిధ రూపాలు ఉంది. ఒక బిడ్డకి తల్లవుతుంది, ఒక సోదరుడికి అక్క అవుతుంది, ఒక ఇట్లా ఆమెకి రకరకాల రూపాలు ఉన్నాయి, అది కూడా భార్య రూపం. సో భార్య రూపంలో సెక్స్ ఉండవచ్చు కాదని లేదు, కానీ చాలా రూపాలు ఉన్నాయి. సో భారత సాంప్రదాయాలకు భిన్నంగా మరి ఆచారాలకు విరుద్ధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఇది అది కరెక్ట్ కాదని చెప్పేసి, ఎందుకంటే మా మీన్ పెద్దవారైనా 30 ఇయర్స్కే ఒక మంచి హిట్ ఇచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి సంచలనం రేపడంటే అంతకుముందు కనీసం ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ముందైనా వచ్చి ఉండాలి. అంటే దాదాపు 35-40 ఇయర్స్ నుంచి ఫెడరల్ నడుస్తున్న వ్యక్తి మరి ఈ మధ్య ఎందుకు కాంట్రవర్సీ అవుతుందో నాకైతే తెలియదు. సో డబ్బు కోసం అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 30 ఇయర్స్లో ఆయన కొన్ని వేల మీన్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఉండవచ్చు బతుకుదేరి కోసం. అలాంటి పనులు చేస్తారు తప్ప ఆర్థికంగా వెల్ సెటిల్ అయిన వ్యక్తి మనం చూడలేం. తర్వాత ఆయన పర్సనల్ విషయం చూస్తే మరి భార్యని నెగ్లెక్ట్ చేయడం, గతంలో ఒకసారి ఆయన వీడియో చూసాం మనం, నేను ఒక 4 రోజులు హైదరాబాద్లో ఉన్నాను, ఈ 4 రోజులు గాను కేవలం 10 నిమిషాలు భార్య టైం కేటాయించానని, అది చాలా తప్పది. ఏమాత్రం అవకాశం ఉన్నట్లయితే ఆయన అవకాశం ఉండి కూడా భార్య బిడ్డలతో గడపడిన పరిస్థితి, ఆయనకి ఒక తల్లి ఉంది, మరి భార్య ఉంది, మరి ఆడబిడ్డ ఉంది. సో వీళ్ళు కూడా మహిళ రూపమే. సో స్త్రీ సెక్స్ అనేది రూపంలో చూడకూడదు. సో అదేదో చిన్న మైనర్ ఇష్యూ తప్ప మహిళ అంటే సెక్సే అన్నట్టుగా మరి ఆయన మాటలు కూడా ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. తొడలని థైస్ ఇంగ్లీష్లో తొడలని అంటాం, మహిళ అనేది సెక్స్తోనే చూడాలని అంటాం, లవ్ అనేది లేదు, లవ్ కూడా సెక్స్తోనే ప్రారంభమవుతుంది, సెక్స్ కోరుకొనే లవ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది ప్రేమించుకొని సెక్షువల్ కాంటాక్ట్స్ లేకుండా కూడా దూరం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి పెళ్లి కాలేదని చెప్పేసి వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా మరి విడిపోయిన సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఒక సీనియర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి సమాజంలో ఎవరైతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు సక్రమ వ్యవహరించాలి. మరి వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే చాలామంది ఈ విధంగా ఎవరు కాంట్రవర్షియల్ కాలేదు. సో కాంట్రవర్షియల్ కావడమే కాకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మార్పు చెందాలి, మారాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.